దేవుడు సృష్టిలో ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. మానవ మనుగడకు, జీవనోపాధికి, ఆరోగ్యానికి అనేక రకాలైన మొక్కలను భూమిపై సృష్టించాడు. ఈ మొక్కలలో కొన్ని దివ్యమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అటువంటి దివ్య ఔషధాలు కలిగినటువంటి మొక్కే యార్సగుంబ. ఇది హిమాలయన్ వయాగ్రగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. గొంగల పురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్ను యార్సగుంబ అంటారు. శీతాకాలంలో ఇది పురుగులాగా ఉంటే, వేసవి వచ్చేసరికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. ఇది సృష్టిలో నిజంగా ఒక విచిత్రమే. పూర్తిగా తయారైన యార్సగుంబ ఒక అగ్గిపుల్ల మాదిరిగా గొంగల పురుగు ఆకారంలో పసుపు పచ్చగా ఉంటుంది. ఇది బురద నేలలో పెరుగుతుంది. ఇది దాదాపు 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది టిబెట్ పీఠభూమి, నేపాల్, చైనా, భారత్లోని హిమాలయ పర్వత ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తరాఖండ్, భూటాన్ మరియు హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతాలలో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఉత్తరాఖండ్లో దీనిని కేడాజాడీగా వ్యవహరిస్తారు. నేపాల్లో యార్సగుంబ అంటారు. మన భారత్లోని పితోఘాగర్, చిమోలి జిల్లాలో అత్యధిక మంది ప్రజలు తమ యొక్క జీవనోపాధి కోసం ఈ యార్సగుంబ సేకరణపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. నేపాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలు యార్సగుంబను సేకరించడం ఒక ప్రొఫెషన్గా మార్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ ప్రజలు యార్సగుంబ యొక్క సేకరణలో నిమగ్నమైపోయారు. ఎన్నో కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఇది బంగారం కంటే విలువైనది. అందుకేనేమో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, కుటుంబంలోని అందరూ ఈ యార్సగుంబ సేకరణ కోసం ప్రయత్నిస్తారు. వేసవి ప్రారంభమైందంటే చాలు, నేపాలీలు ఈ పచ్చిక మైదానాల వైపు పరుగులు తీస్తారు. నెల రోజుల పాటు దీని అన్వేషణ కొనసాగుతుంది. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీటి కోసం ప్రయత్నిస్తారు. కొంతమంది ఎత్తైన పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళి ఒక్కొక్కసారి జారిపడి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది గాయపడిన వారు ఉన్నారు. మరికొంతమంది వాతావరణ పరిస్థితుల కారణంగా అనారోగ్యం బారిన పడిన వారు ఉన్నారు. మరి ఈ యార్సగుంబకు ఎందుకు అంత డిమాండ్ ఉందో, దాని చరిత్ర ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం. యార్సగుంబ ఈ వనమూలిక 1 కేజీ దాదాపు 60 నుంచి 80 లక్షల వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధర పలుకుతుంది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉండే ఔషధ గుణాలు. ముఖ్యంగా నపుంసకుల్ని కూడా సెక్స్లో రెచ్చిపోయేలా చేయడం, అంటే లైంగిక ఉత్ప్రేరకంగా పనిచేయడం, లైంగిక కోరికలను విపరీతంగా పెంచడం దీని యొక్క ప్రధాన లక్షణం. అందుకేనేమో దీన్ని నేచురల్ వయాగ్రా అని అంటారు. వయస్సు పైబడిన వారు, ధనవంతులు దీనిని ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు తగ్గించడం, భయంకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులను నయం చేసే గుణం కలిగి ఉండడం ఈ మొక్క యొక్క ప్రధాన లక్షణం. అంతేనా, ఉభయకాయం తగ్గించడం మరియు క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులను నయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల దివ్యమైన ఔషధ గుణాలు ఈ మొక్కకు ఇంతటి ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకపోవడం, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించడం వల్ల ఈ యార్సగుంబకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే దీన్ని హిమాలయన్ నేచురల్ వయాగ్రా అనే పేరుతో పిలుస్తారు. చైనాలో కనిపించే డోంగ్ జియాంగ్ జి ఎకోబో అనే 2 తలల పురుగు నుంచి దీనిని సేకరిస్తారు. దీనిని వేసవిగడ్డి మరియు చలికాలపు పురుగు అని పిలుస్తారు. దీన్ని చాలా సంవత్సరాల క్రితం చైనా దేశస్థులు మొదట పశు కాపరులు దీన్ని వెలుగులోకి తెచ్చారు. మొదట్లో ఈ యార్సగుంబను పశువులకు దానాగా వేసేవారు. కానీ వాటిని తిన్న తర్వాత పశువుల్లో చురుకుతనం పెరగడం, లైంగిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం వంటి విషయాలను ఆ పశు కాపరులు గుర్తించారు. వాటిని గమనించి తమ చుట్టుపక్కల కుటుంబ సభ్యులకు కొంతమందికి తెలపగా, అది తర్వాత కాలాల్లో చాలామందికి ఈ యార్సగుంబ గురించి తెలిసిపోయింది. 1960-70 సంవత్సరాల కాలంలో ఈ యార్సగుంబను రోజు మనం తాగే టీ మరియు సూప్ లాగా ఉపయోగించేవారు.
అంటే టీ మరియు సూప్లాగా చేసుకొని వాటిని సేవించేవారు. దానివల్ల వారిలో లైంగిక పటుత్వం పెరుగుతుంది. అంతేగాక బాతులు కోళ్ళు తినే ముందు వాటికి ఈ యార్సగుంబాను దానాగా తినిపించుతారు. తద్వారా ఆ కోడి లేదా బాతుల యొక్క మాంసం తినడం వల్ల వారు శక్తివంతులై లైంగిక ఉద్దీపనకు తోడ్పడుతుందని ఆ విధంగా దానిని చేసేవారు. 1990లో ఒక చైనీస్ రన్నర్ 2 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ బద్దలు కొట్టడానికి కారణం అతనికి ఈ మూలిక ఎంతగానో సహాయపడింది. అతడు కంటిన్యూస్గా ఈ మూలికను సేవించడం వల్ల అతని యొక్క బాడీలో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. అంతేకాకుండా ఈ మూలిక శక్తి ఇవ్వడం వల్ల ఆ రికార్డులు సాధించాడనే ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. శరీరాన్ని చురుకుగా చేయడంలో ఈ యార్సగుంబ బాగా పనిచేస్తుంది. అందుకే ప్రాణాలు సైతం ప్రక్కన పెట్టి మరీ ఈ యార్సగుంబ సేకరణలో ప్రజలు తనమురకలైపోతారు. ఏప్రిల్ నుంచి జూన్ 2వ వారం వరకు ఈ యార్సగుంబను సేకరిస్తారు. అయితే ఇది కనుమరుగయ్యే జాబితాలో పెట్టినందువల్ల దీనిని హిమాలయన్ హార్వెస్టింగ్ పీరియడ్ను కేవలం 4 రోజులకు మాత్రమే తగ్గించారు. అధికంగా సేకరిస్తున్న కారణంగా గత 15 సంవత్సరాలుగా దీని యొక్క విస్తరణ దాదాపు 30%కు పడిపోయింది. అందుకే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంతరించిపోయే జాబితాలో దీన్ని చేర్చింది. ఈ హిమాలయన్ వయాగ్రా కనుమరుగైపోకుండా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకునేందుకు ముందుకు రావాలనే ఉద్దేశంతో తాము ఈ వనమూలికలను రెడ్ లిస్టులో చేర్చినట్టు ఆల్ మెరాలోని జీబీ పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ తెలియజేసింది. దీనివల్ల దీనిపై ఆధారపడ్డ చాలామంది కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది. కానీ ఏది ఏమైనా లైంగిక ఉద్దీపన కోసం ఈ హిమాలయన్ వయాగ్రాను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే, మరియు ప్రజలను కూడా ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. థ్యాంక్ యూ.